అండి, నేను స్వర్ణలత. వాళ్ళ కరివేపాకు రైస్ చేస్తున్నానండి. నువ్వుల నూనె 1 స్పూను, మినప్పప్పు 1 స్పూను, మెంతులు 1 హాఫ్ స్పూను, పచ్చి శనగపప్పు 2 3 స్పూన్లు. నేను చిన్న స్పూన్ తీసుకున్నాను. ధనియా 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూన్, కారానికి సరిపడా ఎండుమిర్చి, ఈ పొడి కొంచెం మిగిలిన రెండోసారి చేసుకోవడానికి తీసి పెట్టుకోవచ్చండి, బాగుంటుంది. ఇది చేయటానికి ముందే నేను రైస్ ఉడకబెట్టి పెట్టేసుకున్నాను. కరివేపాకుని శుభ్రం చేసేసుకుని తడి లేకుండా ముందు రోజే కడిగి ఆరబెట్టేసుకున్నాను. కడిగేసి 1 క్లాత్ మీద వేసేస్తే ఆరిపోతుంది. అది కూడా వేసి వేయించుకోవాలి. నచ్చితే ఇంగు వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. నేను వేస్తున్నాను. వేగిన తర్వాత స్టవ్ తీసేసి అది చల్లారనిచ్చాక చల్లారాక పొడి చేసుకోవాలి. 1 స్పూను మిరియాలు, 1 రైస్ 1 కప్ తీసుకున్నాను. ఈ రైస్ కి సరిపడంత ఉప్పు. మనం ఇది ఇందాక తయారు చేసుకున్న కరివేపాకు పొడి, ఇది నిలవ కూడా ఉంటుంది. కొంచెం అప్పుడప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. మిగిలితే మొత్తం వేసేసుకోకర్లేదు. ఈ రైస్ కి సరిపడంత పౌడర్ వేసేసుకున్నాం. ఇది ఆయిల్ ఎక్కువ పట్టదు, హెల్దీగా 1 సింగిల్ ఐటమ్ రైస్ కింద సరిపోతుంది. దీంట్లో కొంచెం పెరుగుతో కలిపి తింటే సరిపోతుంది, బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. పెరుగులో గట్టి పెరుగులో కాస్త ఉప్పు. హెల్దీ కరివేపాకు రైస్ అండి ఇది. దీనికి సైడ్ పెరుగులో ఉప్పు వేసి తీసుకుంటే సరిపోతుంది, బాగుంటుంది టేస్టీగా. సింగిల్ ఐటమ్ రైస్ చేసేసుకోవచ్చు ఇలాగా.